తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పంట కాలువల అభివృద్దికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉండి మాసీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కోరారు. పాలకోడేరు మండలం రేలంగి ఛానల్పై శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ వేసవిలో కాలువలు ఆరే పరిస్థితి లేదన్నారు. దీనివల్ల గుర్రపుడెక్క, తూడు, కికిస వంటి చెత్త చెదారం పెరిగిపోయి సాగు, మురుగునీటి పారుదల వ్యవస్థకు తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామంలో వారు ఆ గ్రామంలోని పనులు చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెనుమస వెంకట శివరామరాజు, పెనుమస నారాయణరాజు, మామిడిశెట్టి మూర్తి నందన, గొట్టుముక్కల రామచంద్రరాజు, గుత్తుల సాయిబాబు, మన్నే మహంకాళి, గులిపల్లి సత్యనారాయణ, బురుడి రావుబాబు, చెన్నంశెట్టి బాబి, పరిమి కాశి, దవలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన పాలకొండేరు మండలం మోగొల్లు గ్రామంలో రేలంగి ఛానల్ ఎప్పటి నుంచో మనకి పెద్ద సమస్య. ఎందుకంటే ఇక్కడ శివారు అవటంతో ఎప్పుడు కూడా నీరు అందని పరిస్థితి, రైతులు ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి. సాధారణంగా మనం పాలకొండేరు మండలంలో ఈ రేలంగి ఛానల్ అలాగే అత్తిలి ఛానల్ ద్వారా మన గ్రామాలకి నీటి ఎద్దడి సమస్య రైతాంగానికి ఉంది. ఇప్పుడు వేసవికాలం వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా కాలువలన్నీ కూడా ఎండగట్టి ఏదైతే నాసది కూడా పూర్తిగా ఎండకి మాడిపోయేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా కాలువలు ఎండగట్టే పరిస్థితి లేదు. దీనివల్ల నాసు బాగా పెరిగిపోవటం, అదేవిధంగా నీరు కూడా కాలువల్లో చూసినట్లయితే అంతా కూడా సాల్ట్ వాటర్ ఉంది. ఎవరికి కూడా తాగునీటి అవసరాలు తీరే పరిస్థితి లేదు. అలాగే వ్యవసాయానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా అప్పుడు అధికారులు స్పందించి తక్షణం ఇది కాలువలను ఎండగట్టి ఈ నాసది కూడా మాడిపోయేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతాంగానికి ఈ సాగునీటి కానీ అదేవిధంగా గ్రామాలకి మంచినీటి కానీ అందే అవకాశం ఉంటుంది. దీనిపైన రైతాలందరూ కూడా దృష్టి పెట్టమని, రైతులు కూడా ఫీల్డ్లో విలేజ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో వర్క్ చేయించుకోవటం, అలాగే రైతులు కూడా కొంచెం ముందుకు వచ్చి దీన్ని ఎలా సమస్యను పరిష్కారం చేయాల్సినది అనేది కూడా అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో ఇప్పుడు ఉన్న అధికారులే ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం 5 ఏళ్ళు కూడా ఎక్కడ పనిచేసిన పరిస్థితి లేదు. ఇప్పుడైనా నేను నేను కలెక్టర్ గారిని కోరాను. కోరి మన ఉండి నియోజకవర్గంలో కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించి ఏదైతే షట్టర్లు విరిగిపోయిన చోట షట్టర్లు రిపేర్ చేయటం, అదేవిధంగా తోములు ఇబ్బంది ఉన్న చోట తోములని రీప్లేస్ చేయటం, దాంతోపాటు ఈ నాసు అదేవిధంగా గొరబడెక్క, కిక్కిస, ఇంగ్లీష్ గడ్డి అన్నీ కూడా రిమూవ్ చేసేటట్టు కోరాను. ప్రధానంగా ఈ ప్రాంతంలో కాలువలను ఎండగట్టాలి. ఎండగట్టడం ద్వారా నాసు ఉంది, ఆ నాసు అంతా కూడా మాడిపోతుంది. దాని ద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బంది ఉండదు, దాంతో నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాదు. దయవుంచి అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ కాలువలని బాగుచేయమని చెప్పి కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి ఆచంట ప్రభుత్వ ఐఐటీలతో పాటు 16 ప్రైవేట్ ఐఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐఐటీల జిల్లా ప్రధాన అధికారి వేగస్న శ్రీనివాసరాజు తెలిపారు. మే 9 ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో గానీ నేరుగా గానీ నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఉండి ఆచంట ప్రభుత్వ ఐఐటీల్లో తమ ధ్రువపత్రాల పరిశీలనకు జూన్ 10 సాయంత్రం 5 గంటల్లోపు తప్పనిసరిగా హాజరై రసీదు పొందాలని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మన జిల్లాలో 2 గవర్నమెంటు, 16 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఉపాధికి కల్పించడంలో ఐటీఐలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాలను ఎంచుకునేటప్పుడు ఐటీఐని కూడా ప్రతి ఒక్కరూ ఈ కోర్సులు చేసి మంచి ఉపాధి మరియు మంచి భవిష్యత్తు పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా వచ్చే నెల 10వ తారీఖులోపు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదా నేరుగా మా శిక్షణా సంస్థకు వచ్చి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదన్నా ఈ సందేహాలు ఉంటే మా దగ్గర ప్లేస్మెంట్ సెల్లో మీ సందేహాలని నివృత్తి చేస్తారు, గైడెన్స్ కూడా ఇస్తారు. అందువల్ల జిల్లాలోని ఆసక్తికర అభ్యర్థులందరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని
కళాశాల సమయంలోనే వచ్చి తల్లిదండ్రులు కూడా వారి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. కాళ్ళమండలం పెదమీరం గ్రామంలో వేయించేసి ఉన్న అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 43వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దొడ్డనపూడి గ్రామానికి చెందిన శ్రీమన్ సుదర్శనం మాధవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వామి పెద్దింటి రామ్గోపాల్ పర్యవేక్షణలో ముదుండి రవీంద్ర కుమార్ విజయ దంపతులచే బుధవారం నిత్య హోమం, బలిహరణ, చూర్ణోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించారు. ధర్మకర్తల మండలి, భక్త బృందం, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎత్తే మన్యపర తస్మిచ్ఛిన్నం యజ్ఞకం సమయమన్నదాతు. పెదమెరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అలల్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఆఖరి రోజు 5వ రోజు అయినటువంటి ఈ రోజున స్వామివారికి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, నిత్యహోమం, బలిహరణ, అనంతరం చూర్ణోత్సవం, అవభృతోత్సవ, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. సాయంత్రం స్వామివారి ధ్వజ అవరోహణ, ఊంజల సేవ, పర్యంక సేనోత్సవ కార్యక్రమాలతోటి ఈ యొక్క సంవత్సరం వైశాఖ తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగింపబడతాయి. అత్యంత వైభవోపేతంగా భక్తజన సందోహంతో, భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు 5 రోజుల పాటు వైఖాన్స ఆగమ సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ అలల్మేల్మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. భీమవరం జేపీ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి సామూహికంగా భక్తులచే లక్ష కుంకుమార్చన, సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. భీమవరం పట్టణం జవలపాలెం రోడ్లో వేయించేస్తున్న శ్రీభూసమేత శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రమైన వార్షిక బ్రహ్మోత్సవ అంతర్గతంగా 4వ రోజు ఉదయం ఉత్సవ ప్రధాన హోమ కార్యక్రమం పూర్తి చేసుకుని సామూహికంగా మహిళాంబలచే సామూహిక కుంకుమార్చన కైంకర్యం ఈ ఉదయం జరిగే ప్రక్రియ ప్రతి స్త్రీమూర్తికి సత్సంతానం సౌభాగ్యం కలిగే నిమిత్తమే అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సర్వకాల సర్వావస్థలందు అందరికీ ఉండే నిమిత్తమే సామూహికంగా కుంకుమార్చన కైంకర్యం ఈ ఉదయం జరిగే ప్రక్రియ
అలాగే సాయంత్రం 4 గంటలకి డోలాయమానం గోవిందం మంచస్తంభ దశోదరం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతి వేద ప్రతిపాదన. రథం మీద ఉన్న కేశవ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదని, అలాంటి గొప్పనైన రథోత్సవం 4 గంటలకి జరపబడుతుంది. అలాగే ఈ సాయంత్రం 6 గంటల నుంచి మహాపుష్పయాగం తిరుమలలో కార్తీక శ్రావణ మాసం శ్రవణ నక్షత్రాలకి జరిగే విశేషమైన మహాపుష్పయాగక్రమం ఈ సన్నిధానంలో బ్రహ్మోత్సవం అంతర్గతంగా ఆచరించబడుతున్నది. దానితో పాటు విశేషమైన 108 సాలిగ్రామాలలో స్వామి యొక్క దశావతారాలని ఆవాహన చేసి విశేషమైన అర్చనా కైంకర్యం, అలాగే ప్రతి విచ్చేసిన భక్తులందరూ కూడా స్పర్శ దర్శనం ఈ సాలిగ్రామాలను ముట్టుకు నమస్కారం చేసిన గొప్పనైన భాగ్యం సాయంత్రం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామస్తులు అలాగే పక్క గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విశేషమైన కైంకర్యంలో పాల్గొని వెంకటాచలపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం కోపెల్లవారి సద్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం. తన పాలనలో రౌడీ అనేవాడు భీమవరంలో ఉండటానికి వీల్లేదు. ఇనుకుల్లో కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజుబాబు. పంట కాలువల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలి ఉంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఉండే మండలం మహదేవపట్నం గ్రామంలో గంగాదేవి మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ప్రారంభం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.